శ్రీనృసింహ సేవాహిని వారి నిర్వహణలో ఈనాడు ద్వాదశి యతిపాత మహాలయం మనకు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారు, మధ్వాచార్య స్వామి వారు, రామానుజాచార్య స్వామి వారిని ఇలా ఎందరో యతీశ్వరులను మనం స్మరించుకోవాల్సినటువంటి శుభదినం. మనకు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారు, మధ్వాచార్య స్వామి వారు, రామానుజాచార్య స్వామి వారికి వారికి కూడా ఈనాడు మనం తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు నిర్వహించాం. యతీశ్వరులందరినీ కూడా స్మరించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు అత్యంత విశేషమైనటువంటి బహుళ ద్వాదశి. ఈనాడు మనం చేసేటువంటి దానం కావచ్చు, తర్పణం కావచ్చు, శ్రాద్ధం కావచ్చు అనేక విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పి మనకు పురాణాలు పెద్దలు చెప్పి ఉన్నారు. దక్షిణాపాఘోత ప్రాణవుద్గాత పితృదేవతా ప్రసాద సిద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, యజమానస్య సర్వే కర్మ దేవతా ప్రసాద సిద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, గృహే ధనధాన్యాభివృద్ధి లోకోదయ ఏష ఏతస్మిన్ మండలే చిద్దీప్యతే తాని సామాని సాంనాల్లోకోదయ ఏష ఏతస్మిన్ మండలే చిజపురస్థాన్ యజోగుంషి తగజుషా మండలగుంషగజుషాన్ లోకస్థైషాత్రయేవ విజ్ఞాతపతి ఏషోంతరాదిత్యే హిరణ్మరమాత్మణ మన్యరమణుర్మత్య సత్యో మిత్ర వాజిరాకాశ ప్రాణోలోకపాల కింకందర్ సత్యమన్న అమృతో జీవో విశ్వ కథమస్మ ఇంబు బ్రహ్మేతమృత ఏష పురుష ఏష భూతానామధిపతి బ్రహ్మణ సాయిజ్యగుంస లోకతామాప్నోత్యేతాసామేవ దేవతా నాగుం సాయుజ్యకుంసాగస్వాహ్యమావహజీవన్ స్వాహ మనోహిం చేయ జాతవేదోగామశ్వం మృషిందోగాపరిపాదగా స్వాహ పురుషస్వాహ్యమహాదేవాగ్నిమేతన్నోదృపదోదగా స్వాహ తత్పురుషాత్మహే మహాదేవాగ్నిమేతన్నోదృపదోదగా స్వాహ తత్పురుషాత్మహే వక్రతుందాగ్నిమేతన్నోదృపదోదగా స్వాహ.